మొత్తం ఏపీ సమాచార పౌర సంబంధాల మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కాబట్టి మనం ఎక్కడ చిన్న పొరపాటు చేసినా లేదా సమాచారాన్ని సక్రమంగా అందించకపోయినా దాని ప్రభావం సమాజం మీద కానీ లేదా మనం రాసిన వ్యక్తుల మీద కానీ అధికారులైనా రాజకీయ నాయకులైనా లేదా ఎవరైనా సరే వాళ్ళ జీవితాల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దిద్దుకోలేని తప్పుగా కూడా అది పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి అందరం కూడా ప్రయత్నం చేయాలి. తద్వారా సమాజంలో ఉన్న స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవడంతో పాటు ఒక మంచి సమాజ నిర్మాణంలో మనం అందరం కూడా భాగస్వాములు అవుతున్నామనే దృష్టితో దృక్పథంతో మన ప్రయాణాన్ని వృత్తిపరంగా కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి, మనకు కూడా మంచి సంతృప్తి ఉంటుంది. ఆ రకంగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని నాతో సహా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకోని విధంగా రాజకీయ స్వార్థం అన్న అనుకోండి లేదా ఇతరత్ర కారణాలు కానివ్వండి, మొత్తానికి తెలుగు రాష్ట్రం తెలుగు జాతి రెండు ముక్కలైంది. రాష్ట్రానికి గుండెకాయ లాంటి రాజధాని నగరం హైదరాబాదు మనది కాకుండా పోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఒక రాజధాని లేని రాష్ట్రానికి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఏర్పడిన ఒక ప్రభుత్వానికి 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతతో ఏర్పడ్డ ఒక ప్రాంతానికి 3 ఏళ్ల నాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఊహించని విధంగా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.